శ్రీమాత్రే నమః. మనము సౌందర్య లహరి నుండి 93వ శ్లోకం మరియు అర్థము చదువుకుందామా? అరళాకేశేషు ప్రకృతి సరళ మందహసితే శిరీషాభా చిత్తే దృషదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథురు రసి జారోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణ కాచిదరుణ. అర్థం చూద్దామా? ఓ హిమాచల సుత, భవదీయ కుంతలాలలో కుటిలత్వాన్ని, చిరునవ్వులో మృదుత్వాన్ని, చిత్తంలో దిరిసిన పూలకాంతిని, వక్షస్థలంలో పాషాణ సదృశ కాఠిన్యాన్ని, నడుములో కృషత్వాన్ని, కుచదేశంలో విశాలత్వాన్ని, నితంబ ప్రదేశంలో విస్తారాన్ని, అనిర్వచనీయమైన రక్తియంద ఆసక్తి కల పరమశివ కరుణ జగద్రక్షార్థం సమర్థమవుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః.